ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కాంగ్రెస్ రాగానే కరెంటు కోత, తాగునీటి కొరత, శాంతి భద్రతల సమస్య బాధ కలిగిస్తోందన్న కేసీఆర్. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని కేసీఆర్ ఆవేదన. ఉద్దేశపూర్వకంగానే గత ప్రభుత్వ డిజిటల్ సమాచారం డిలీట్, ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత సీఎస్దేనన్న కేటీఆర్. నిరుద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం మంకుపట్టు, పోలీసుల సాయంతో ఆందోళనల అణచివేత. యూపీ సత్సంగ్ తొక్కిసలాటలో 116 మంది దుర్మరణం, మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 11 మంది మావోలు మృతి, కాల్పుల మూతతో అట్టుడికిన అటవీ ప్రాంతం.